हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो एंतो टेस्टीगा उंडे बेल्लम कावाली मेत्तगा अवकुंडा करकरलाडुतू उंडालंटे ये विधंगा तयारु चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदाम। दानि कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल नि तीसुकोनि ओक कप्पु मैदा पिंडि ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి। అందులోనే చిటికెడు salt ని యాడ్ చేసుకోండి। salt ని యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఈ విధంగా వేడి చేసుకొని యాడ్ చేసుకోండి। వేడి నెయ్యిని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా స్పూన్ తో మిక్స్ చేసుకొని తర్వాత చేతితో ఉండల లేకుండా మిక్స్ చేసుకోండి। ఉండల లేకుండా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఉండ చేస్తే ఈ విధంగా రావాలి। ఒకవేళ ఇలా రాకపోతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోండి। ఒక్కసారి వాటర్ ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత 20 నుంచి 25 నిమిషాలు పక్కన పెట్టుకోండి। ఈ గ్యాప్ లో బెల్లం పాకం ని రెడీ చేసుకుందాం। స్టవ్ పై ఒక pan పెట్టుకొని 1.5 కప్పు బెల్లం ని యాడ్ చేసుకోండి। బెల్లం కరగడానికి నేను 1/2 కప్పు వాటర్ ని యాడ్ చేశాను। మీరు చిన్నగా తురుముకొని యాడ్ చేసుకుంటే 2 టేబుల్ స్పూన్ల వాటర్ సరిపోతుంది। ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోండి। బెల్లం తో ఏదైనా రెసిపీ చేసినప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే దానిలోని వేస్టేజ్ ని సెపరేట్ చేసుకోవచ్చు। అదే pan ని ఒకసారి ఇలా వాష్ చేసుకొని బెల్లం పాకం ని యాడ్ చేసుకోండి। పాకం ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ ని తీసుకొని అందులో ఇలా కొద్దిగా బెల్లం పాకం ని యాడ్ చేసుకొని ఈ విధంగా చేస్తే ఇలా ఉండల రావాలి। ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి। మనం చేసే బాల్స్ సైజ్ ని బట్టి గవ్వల సైజ్ ఉంటుంది కాబట్టి మీకు ఏ సైజ్ లో కావాలి అనుకుంటే ఆ సైజ్ లో చేసుకోండి। మరి లావుగా చేసినా అవి గవ్వల్ చేసిన తర్వాత సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి ఈ విధంగా మీడియం సైజ్ లో చేసుకోండి। ఇలా అన్నిటిని బాల్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గవ్వల చెక్కపై వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసి చేయండి। గవ్వల చెక్క లేనట్టైతే కొత్తదవేన ఫోర్క్ లేదా మనం కిచెన్ లో ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు యూస్ చేసే గరిట ఉంటుంది కదా దాన్నైనా యూస్ చేసుకోవచ్చు। ఈ విధంగా అన్నింటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గవ్వల్ని ఈ విధంగా ఆయిల్ లో యాడ్ చేసుకోండి। ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి। ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గరిట తో కలుపుతూ ఫ్రై చేసుకోండి। ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేయండి। ఇలానే మిగతా వాటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి। ఇలా అన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత పాకం ని కొద్దిగా వేడి చేసుకొని గవ్వల్ని యాడ్ చేసుకోండి। బెల్లం పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి।
ఒకవేళ చల్లగా అయినట్టయితే ఒకసారి వేడి చేసుకోండి. గవ్వలన్నింటిని యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బియ్యం పిండిని కూడా యూజ్ చేసి చేసుకుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.